Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. అమ్మయ్య, పవన్ కు నియోజకవర్గం దొరికేసింది. వచ్చే ఎన్నికలలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేయబోయే నియోజకవర్గం డిసైడ్ అయిందా? అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం తిరుపతిలో పవన్ పోటీ చేయడానికి దాదాపు డిసైడ్ అయినట్లు సమాచారం. నిజానికి పోయిన ఎన్నికల్లోనే పవన్ ఇక్కడ నుండి పోటీ చేయాల్సింది. అయితే అప్పుడు చేసిన తప్పు వల్లే పోటీ చేసిన భీమవరం, గాజువాక నియోజకవర్గాల్లో ఓడిపోయారు. పవన్ పోటీ చేయబోయే నియోజకవర్గాలను ఎంపిక చేయడానికి కమిటీ పెద్ద ఎత్తున కసరత్తు చేసి చివరికి ఓడిపోయే రెండు నియోజకవర్గాలను ఎంపిక చేసింది. రెండు నియోజకవర్గాలలో ఖచ్చితంగా ఒకదానిలో పవన్ ఓడిపోతారని మొదటి నుండి అందరూ అనుకుంటున్నది. అంటే చాలామందికి ఉన్న కనీస జ్ఞానం కూడా పవన్కు లేకపోవడమే విచిత్రం. సరే, అప్పటి సంగతిని పక్కన పెట్టేస్తే వచ్చే ఎన్నికలలో గెలిచి తీరాలని పవన్ గట్టి పట్టుదలతో ఉన్నారట. అందుకనే తిరుపతిని ఎంపిక చేసుకున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. తిరుపతిలో బలిజ ఓట్లు ఎక్కువగా ఉన్నాయి. తర్వాత బ్రాహ్మణ, బీసీ, ముస్లిం, ఎస్సీ, రెడ్ల ఓట్లున్నాయి. ఇక్కడ టీడీపీకి కూడా గట్టి ఓటు బ్యాంక్ ఉంది. ఏ రకంగా చూసుకున్నా పవన్కు ఇది సేఫ్ సీటే. ఈ లెక్కలన్నీ వేసుకునే మెగాస్టార్ చిరంజీవి కూడా ఇక్కడ పోటీ చేసి గెలిచింది. ఇంత మాత్రం తెలివి కూడా పవన్కు లేకపోయింది. మొన్నటి ఎన్నికల్లోనే ఇక్కడ నుండి పోటీ చేస్తుంటే ఆయా వర్గాలలో మెజారిటీ ఓట్లు పవన్కు పడేవనడంలో సందేహం లేదు. ఇంకో ముఖ్యమైన పాయింట్ ఏంటంటే అప్పట్లో కరుణాకర్ రెడ్డి అంటే పడని వాళ్ళు కూడా పవన్కు వేసుండేవారు. అయితే వచ్చే ఎన్నికలలో పవన్కు గెలుపు అవకాశం ఎంతుందనేది ఇప్పుడే చెప్పలేం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. పథకాలు అందుతున్న వాళ్లలో మెజారిటీ మళ్లీ వైసీపీకి ఓట్లేయాలని అనుకుంటే తిరుపతిలో ప్రతిపక్షాల తరఫున ఎవరు పోటీ చేసినా గెలిచేది అనుమానమే. మరి పవన్ తిరుపతిలో మాత్రమే పోటీ చేస్తారా, లేకపోతే ఇంకో నియోజకవర్గం కూడా వెతుక్కుంటున్నారా అన్నది మాత్రం తేలలేదు.